హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. సో వెల్కమ్ టు మధు టాక్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా కబాబ్ అండి. సో యాక్చువల్గా నేను చేయట్లేదు. ఏంటంటే ఈ లాక్డౌన్ స్పెషల్ సందర్భంగా ఇంట్లో హస్బెండ్స్ అందరూ కూడా కుకింగ్ మీద పడ్డారనమాట. సో మా హస్బెండ్ కూడా నా కోసమని చికెన్ టిక్కా కబాబ్ చేస్తా అన్నారు. సో సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ టిక్కా కబాబ్ అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఆయన 1/2 కేజీ చికెన్ తీసుకున్నారండి. సో 1/2 కేజీ చికెన్కి బోన్లెస్ చికెన్ అది. సో దానికి వచ్చేసి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ముందుగా ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను, వితౌట్ ఓవెన్ అండి. సో ఓవెన్ లేదు, ఓవెన్ లేకుండా మనం ఎలా గ్రిల్ చేసుకోవాలి అన్నది, మేము ఎలా చేసుకున్నాం అన్నది నేను మీకు చూపిస్తున్నాను. సో కంప్లీట్గా మా హస్బెండ్ రెసిపీ ఇది, నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను అంతే. సో ఇది ఫస్ట్ మ్యారినేట్ అండి. 2 టైప్స్ మ్యారినేట్స్ ఉంటాయి ఇక్కడ. సో దీనికి వచ్చేసి మనం ఫస్ట్ మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పీసెస్ అన్నవి మనం మరీ లావుగా కొట్టించుకోకూడదు, అంటే చాలా సాఫ్ట్గా అండ్ చిన్నగా ఉండాలన్నమాట. కారం అండి. సో ఈ కారం మీకు కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా తీసుకోవచ్చు, అది మంచి కలర్ని ఇస్తుంది. బట్ మేమైతే నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాము. 2 స్పూన్స్ కారం వేసుకున్నామండి. కారం ఇంకా ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు మీరు ఇంకా వేసుకోవచ్చు, బట్ 1/2 కేజీ చికెన్కి ఇది సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నారు మా హస్బెండ్ పీసెస్ అన్నవి ఎలా ఉన్నాయన్నది చూపిస్తున్నారు. మనకి ఓవెన్లో అనుకోండి, గ్రిల్ పీసెస్ కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా ఈజీగా బేక్ చేసుకోవచ్చు అన్నమాట, గ్రిల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఉన్న వాటితో చేయబోతున్నాం. సో చిన్నగా కొట్టించాము. సాల్ట్ అండి, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మేమైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము 1/2 కేజీ చికెన్కి. ఇక్కడ మా హస్బెండ్కి ఆఫీస్ కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకని ఆయన నా డైరీ పక్కన పెట్టుకుని మరీ చేస్తున్నారు, మధ్య మధ్యలో కాల్స్ మాట్లాడుతూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి సో అందులోనే కొంచెం టైం తీసుకుని వైఫ్ కోసం ఇలాంటివి చేసి పెడితే చాలా హ్యాపీ అవుతారు. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను నిన్న. సో అక్కడ మ్యాగీ మసాలా వేసుకున్నాము. ఇది చాట్ మసాలా, మనం మ్యాగీది చాలా బాగుంటుంది అందుకని అది వేసుకున్నాము అన్నమాట. 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ కర్డ్ అండి. సో కర్డ్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ సతాయిస్తున్నారనమాట, ఎలాగా ఏంటి అనేసి. సో ఇప్పుడు మనం సెకండ్ మ్యారినేషన్ అండి. సో సెకండ్ మ్యారినేషన్ కావాల్సింది మనం శనగపిండి ఉంటుంది కదా, సో దాన్ని 1 2 స్పూన్స్ తీసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి జావిత్రి పువ్వు అంటాం కదా, మసాలాల్లో వేస్తాము అదనమాట, మెయిజ్ అని కూడా అంటారు. ఇది మనం ఇలా దంచి పెట్టుకుని 1 పించ్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ మ్యారినేషన్ అండి. సెకండ్ మ్యారినేషన్ కావాల్సిన మిక్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ 5 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాము. అందులోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న గ్రామ్ ఫ్లోర్ ఉంది కదా శనగపిండి, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా,
ఇలాచి పౌడరు అండ్ జావిత్రి పౌడర్ అండి. ఒక 2 pinches ఇలాచి పౌడర్ వేసుకోవాలి, కార్డమమ్ పౌడర్. ఆ తర్వాత 1 pinch జావిత్రి పౌడర్ వేసుకోవాలి. ఇది ఓన్లీ 1 pinch వేసుకోవాలండి, జస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే, ఎక్కువ వేసుకోకూడదు, ఘాటు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇక్కడ బటర్ తీసుకున్నామండి, మేము అమూల్ బటర్ తీసుకున్నాము. మీరు ఆ బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొంతమంది చీజ్ కూడా వేసుకుంటారు. ఇదేంటంటే మనకి మంచి స్మూతీ టెక్స్చర్ని ఇస్తుంది అన్నమాట ఈ మ్యారినేటర్కి. బటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. థిక్గా వస్తుంది అన్నమాట పేస్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ 10 to 15 minutes ఫస్ట్ మ్యారినేషన్ అయ్యాక పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అందులోకి ఈ సెకండ్ మ్యారినేషన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 to 2 hours అన్న వదిలేయాలండి, అలా మ్యారినేట్ అవ్వాలి. కంప్లీట్గా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ ముక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం అలాంటివి చేయము. ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాము, దాంట్లో మట్టి లాంటిది వేసి, ఇప్పుడు మా ఇంట్లో స్టవ్ ఉందండి, ఇలాంటి స్టవ్ ఉంటే మనం ఏం చేయాలి, బర్నర్ ఉంటుంది కదా అది మనం డిస్మాండిల్ చేసేసి దానికి మనం మన ఆల్రెడీ ఇలాంటి ఇవి మనం ఈ జాలీస్ని చాలామంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా పుల్కా రోటీస్ కోసమని, అవి అందరిలో ఉంటున్నాయి. సో దాన్ని తీసుకున్నామన్నమాట. సో మా హస్బెండ్ కంప్లీట్గా ఇలా సెటప్ చేశారు, అవి గ్రిల్ చేయడం కోసం, కబాబ్స్ని గ్రిల్ చేయడానికి న్యాచురల్గా చేస్తే బాగుంటుంది టేస్ట్ అని ఇలా చేశారన్నమాట. చాలా బాగా చేశారండి ఉన్న ఐటమ్స్తో. సో కబాబ్ స్టిక్స్ కూడా లేవు మా దగ్గర. అండ్ ఇవి వచ్చేసి మన దగ్గర తాడు ఉంటుంది కదా, మనం వైర్ లాంటిది అంటే బట్టలు ఆరేయడానికి అది తెచ్చుకుంటాం కదా, సో దాని మీద ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేసి వాటిని బాగా వాష్ చేసి ఇలా కబాబ్ స్టిక్స్ లాగా తయారు చేశారన్నమాట. అన్నీ ఇన్స్టెంట్గా చేశారండి, సో ఎలా చేస్తారో అనుకున్నాను, చాలా బాగా చేశారు. ఇక్కడ చిన్న చిన్నగా కొన్ని కర్రలు తీసుకుని ఫస్ట్ మనం మంట కావాలి కదా, సో దానికోసం రెడీ చేస్తున్నారు. ఆ కర్రలు బాగా అంటుకున్నాయండి. సో ఇప్పుడు దాని మీదకి మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న గ్రిల్ కోసం సెట్ చేసుకున్న స్టవ్ని పెట్టారు, పెట్టేసి ఇప్పుడు బొగ్గులు హీట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, మనం 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని బీబీక్యూ చేయడానికి రెడీ చేస్తున్నారన్నమాట. సో మనకి ఇంట్లో ఓవెన్ కానీ లేదా కబాబ్ స్టిక్స్ కానీ అన్నీ రెడీగా ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి, బట్ ఈ లాక్డౌన్ టైంలో మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నా కుదరదు కాబట్టి హస్బెండ్స్ ఇలా ఇంట్లో ఉండి మనకి స్పెషల్గా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసి పెడుతుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా సెటప్ చేశారు. సో చూసారు కదా చాలా టేస్టీగా చికెన్ టిక్కా కబాబ్ రెడీ అయిపోయిందండి. సో దాంతో కాంబినేషన్ వచ్చేసి పుదీనా చట్నీ చేశారు మా హస్బెండ్. సో ఎంత బాగుందంటే అదిరిపోయాయి అసలు. సో రెస్టారెంట్ స్టైల్లోనే ఉన్నాయి అండ్ ఓవెన్ లేకుండా ఇంత ఈజీగా ఇలా చేసుకోవచ్చా అనిపించింది నాకు.
మీకు కూడా మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.